హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా తల్లి తోడ ఉట్టిన మేనమావు నీవున్నావు, తల్లిదండ్రులు నచ్చిపోయిన మేనమావు అని బ్రతికుండో అంటారు. ఏడుగురం పుట్టినవు, ఏడుగురు తోడ మాకు సెల్ల ఉట్టింది. మా సెల్ల పేరు అంజమ్మ. మా సెల్ల ఉట్టినాక మా తల్లి చచ్చిపోయింది, మా తండ్రి చచ్చిపోయిండు. మా సెల్ల అంజమ్మ పెరిగి పెద్దరాయే, ఆగో మేనమావు నువ్వున్నావు, నీ కొడుకు ఒక్కడే గంగిరెడ్డి. ఆగో గంగిరెడ్డికి నా తోడ పుట్టిన చెల్లె, మా కొత్త చెల్లె ఏడుగురు తోడ పుట్టింది అంజమ్మను. నీ కొడుకు ఉన్నాడు గంగిరెడ్డికి, ఇచ్చిన డబ్బు ఎత్తవయ్యా మావయ్యో. అయ్యో నాడు లేని చుట్టం తండ్రి, మీ తల్లి చచ్చిపోతే ఆయన ఎవరో కాదు, నా తోడ పుట్టింది అక్క. నా అక్క మతలవయ్యేది, నా అక్క ముందు అయ్యా మాకు ఏమున్నదా తండ్రి, నీ చరిత్రను వచ్చినావు. నా కొడుకు అడవి కంట పోతాను, అడవికి వెంట పోయి కట్టెలు కొట్టు కట్టి ఊళ్ళకి పోయి పుతోలు చదివి పప్పుతోలు పైసెచ్చి మా అమ్మ చదువుకుంటాడు తండ్రి. మా కాడి ఇల్లు అయితే అవ మీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాము అయ్యా. మీ చెల్లె తండ్రి, మీ చెల్లె అడవిలో ఉండదు, నా కొడుకు మూడు మూడు అయ్యా. నా కొడుకు ఆడిదైతే నీకు ఇచ్చి పెళ్లి చేస్తామయ్యా. కాబట్టి మా కొడుకును నీ చెల్లె కట్టేస్తున్నావా మావా? నువ్వు అన్న మాటకు నేను సయ్యే గాని మావా, మా చెల్లెను నీ కొడుకు ఇచ్చి లగ్గం చేస్తావు. సూర్యుని తీరు సూర్యుని లేనగర్రగెక్కినట్టు ఆగో కాళ్ళకాడి కచ్చిన బేరం కాసుకుపోయినా పరాయి వెళ్ళకు నా చెల్లెనిచ్చి లగ్గం చేస్తే నా చెల్లెని ఎంత బాధ పెడుతురు, నా చెల్లెని ఎన్ని కష్టాలు పెడుతురు. అందుకే తొందర లేదు మావయ్య, నీ కొడుకు గంగిరెడ్డి తోడు అన్నాడు బావా. గంగిరెడ్డి రమ్మని ఆ కరెడ్డ కంచనాగ బాధిగా ఈ మీద అటువంటి ఆగో గంగిరెడ్డిని గుర్చుండగట్టుకొని అదే బండె గుర్చుండగట్టుకొని మీరు తిరుమందుల కోట సత్య సామలగిరి పట్నము ఆగో బయలెల్లి వస్తున్నారు. Oh,
కోటకు ఎప్పుడు వచ్చిండ్రో అదే గజ లోపల పాపకారి నీలవతి ఏం చేస్తుంది పొద్దున రా గణేశ లగ్గం కాదు అర్ధరాత్రి వేళ నీషల లగ్గం ఏనా నీ చెల్ల పెళ్లి కీడి కచ్చనా పొద్దున రా గణేశల పెళ్లి కాదు అర్ధరాత్రి వేళ ఏనాడ నాదా బ్రాహ్మణ దగ్గరికి పోయి పంచంగం ఉంచి కచ్చనని చెప్పింది ఆగో అటువంటి కొత్త తువాల పెట్టేది కొత్త చీర పెట్టేది లేదు పసుపు వేసిన రైక పెట్టేది లేదు ఆగో అటువంటి పెంట మీద ఆడ కవరుకు లగ్గం అయ్యాల పాత నులక తాలకు పసుపు కొమ్ము కట్టాల నాదా నేను తాంబాలం కొట్ట మరి అటువంటి ఏనాడు ఇంటెనక పెంట పొందవీరా ఉచికతోటి పూలు పోసిండ్రు అమ్మవారు మంజవరు బంగారు బొమ్మలు తయారు ఈ రాత్రి ఏంటిది అన్న పెళ్లి పొద్దరాక నీ పెళ్లి నువ్వు ఉట్లే కిడి కూర్చున్నావు నువ్వు ఉట్టే నీకు అందరు లెక్క పెళ్లి అది కీడుకే గాని మేలు కాదు ఘనంగా నీకు పెళ్లి ఎత్త చెల్లె నీ సంసారం ఉండదట ఏమో లేని నిరుపేదవానికి ఇచ్చే లగ్గం ఎత్తనే సిరివంత మెరుగు దాట చెల్లె అన్నమూల అదే గడియలో పల అటువంటి పాడుబడ్డ పెంట కొంత మీద ఆగు అటువంటి వదిన నిగిలావతి మాయల సొప్పున మంత్రాల సొప్పున అదే పెంట కొంత మీద అమ్మవారు అటువంటి ఏనాడు అని చెప్పకుండా గంగిరెడ్డికి ఎప్పుడు దాకా నంపిందో అప్పుడు అమ్మవారు అంజవ కళ్ళ చూసి అన్న ఒక కల్లారు నన్ను కాట వంటి సింపుల తీర కట్టించి సింపుల జాగేపించి ఆత్మరాత్రి వెళ్ళరాత్రి వెళ్ళ కన్న ఇల్లు నాకు చేతికి అటువంటి గాజు లేకుంటే నొచ్చుకు బొట్టు లేకుంటే కాళ్ళకు పసుపు లేకుండా చెంపల గండం లేకుండా నాకు వైర సీర లేకుండా అయిన జాకెట్ లేకుండా మెడలోపల మంగళ సూత్రం లేకుండా ఈ ఆరండ లెక్క అన్నాక అన్నా నాకు పెళ్ళి వేసి అత్తగారి ఇంటికి తల్లి నేను మొండి చేతులతోటి చేతి గాజు లేకుండా పోయి నేను అత్తగారి ఇంట్లో అడుగు పెడితే ఇంటిని కొల్లు ఇంటి పక్క పొంటోళ్ళు ఓ పిల్ల మీ అవ్వయ్య ఏమి లేదు వల్ల మీ అమ్మగారు గంట లేకడం వల్ల ఏమి లేకుండా గిట్ల వచ్చిన అత్తగారి ఇంటి గారి
Na na na.
నేను పుట్టినింటికి ఎల్ల బరువైపోయినా మెట్టింట్ల అడుగు పెట్ట ఓదన్న అన్నా నన్ను మరచుండ ఓకేనా అన్నా నా చేతుల గాజులు లేవు ఒక 10 రూపాయలు ఉంటే నా చేతుల పెట్టు నేను పోయేతో వల్ల గాజుల మళ్ళీ చెట్టు గిరవలింది చేతికి 4 గాజులు ఎందుకుంటారా అన్ను నేను వస్తగారింటికి పోతన్న గానీ ఈ
అయ్యే పండుగ వచ్చిన గానీ